इवाल्टी विजयोत्सव सभा की अध्यक्ष वह मित्रुलु भारतीय जनता पार्टी राष्ट्र सेक्रेटरी प्रदीप गारु गौरवनीयुलु करीमनगर पार्लमेंट सभ्युलु राष्ट्र पार्टी अध्यक्षुलु मित्रुलु बंडी संजय गारु गौरवनीयुलु माटो पाटगा 2004 नुंची 2018 वरकु अनइंटरप्टेड एप्पुडु कूडा प्रजल कोसम पार्टी सिद्धांताल कोसम असेंब्लीलो फाइट चेसिनटुवंटि मा साचरुडु इवाल्टि केंद्र मंत्रिवर्यलु पेद्दलु किशन रेड्डी गारु गौरव माजी पार्लमेंट सभ्युलु पेद्दलु जितेंद्र रेड्डी गारु विवेक गारु विजयशांति गारु मोहन राव गारु रवींद्र नायक गारु माजी मंत्रिवर्युलु चंद्रशेखर गारु विजय रामाराव गारु बाबू मोहन गारु भारतीय जनता पार्टी सीनियर नायकुलु माजी शासन सभ्युलु इंद्रसेन रेड्डी गारु धर्मारावु गारु ఏనుగు రవీందర్ రెడ్డి గారు నందీశర్ గౌడ్ గారు ప్రభాకర్ గారు పెద్దలు శ్రీశైలం గౌడ్ గారు లక్ష్మణ గారు శ్రీధర్ గారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శృతి గారు పెద్దలు प्रेमेंदर रेड्डी गारु माजी जिला परिषद चेयरमैन तुला उमा गारु मेयर कार्तिक रेड्डी गारु पेद्दलंदरिकी चाला मंदि उन्नारु शेखर जी गारु पेद्दलु शेखर जी गारु मंत्री श्रीनिवास गारु वेदिक मीद उन्नटुवंटि अन्नि जिल्लाल पार्टी अध्यक्षुलकु गौरव కార్పొరేటర్లకు వివిధ హోదాల్లో ఉన్న గౌరవ ప్రజా ప్రతినిధులకు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకు సాచర కార్యకర్తలారా మీడియా మిత్రులారా అందరికీ నమస్కారం జై తెలంగాణ ఇవాల కాలాతీతమైంది కాబట్టి ఇంకా పెద్దలు राष्ट्र अध्यक्ष अखर काबी ने टाइम दी चे उड़वनी कथ अभव मन रास्ते चरत्र चुपकटे आधल ओडे का इकड़ी राष्ट्र अमल राज डाक्टर बाबा साहेब अंबेडकर राज्यांगम इक अमल का इक अमल राज्यांगम कल्वकुंट चंद्रशेखर राव गारु इच्चेटुवंटि आदेश राज्यांगम इक अमल इक हक्कुलु लेवु राज्यांगम द्वारा ये प्रजास्वाम्य पद्धतुल्लो वारिकि तेलंगाण प्रजल अधिकारान्नि कट्टबेट्टिंदो अदे प्रजास्वाम्यान्नि अपहास्यं चेसिनटुवंटि व्यक्ति ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం చరిత్రలో వ్యక్తుల్ని రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారు ఒక రకం ప్రజలకు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు రెండో రకం ప్రజల్ని వేధించే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు ఒక హిట్లర్ని తలుచుకుంటది ఒక గుప్తల కాలాన్ని కూడా తలుచుకుంటది చరిత్ర ఒక అశోకుని కూడా తలుచుకుంటది కానీ ఇక్కడ మాత్రం ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బై ఎలక్షన్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని వంచించాలని చెప్పి భ్రమపడి
భంగపడ్డ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పమని చేస్తా ఉన్నా తెలంగాణ మత్పరిచ్చేది కాదని మాయ చేసే లక్షణం ఉండదని తెలంగాణ ఆకలనైనా భరిస్తది ఆత్మ గౌరవాన్ని మాత్రం కోల్పోదని చెప్పి తెలుసుకున్నాం మనం కేసీఆర్ గారికి ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నాడు ఆనాడు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు తెలంగాణ చైతన్యమే తోడైంది తెలంగాణ కళాకారులే తోడైంది పిడికడి మంది మేధావులే తోడైంది నడువు కేసీఆర్ గారు మీ వెంట మేము ఉంటామని చెప్పి ఆనాడు ఉద్యమాన్ని నడిపించుంటిరి వాళ్ళు తెలంగాణ కవులు తెలంగాణ కళాకారులు తెలంగాణ మేధావులు అన్నిటికి మించి చైతన్యాన్ని కలిగినటువంటి కమిట్మెంట్ తో కూడినటువంటి తెలంగాణ ప్రజలని విషయం మర్చిపోయింది ఏ చైతన్యం ద్వారా అధికారానికి వచ్చిండో ఏ ఉద్యమాల ద్వారా అయితే అధికారానికి వచ్చిండో అదే చైతన్యాన్ని అదే ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్రంలో బానిసలుగా చేయాలని చెప్పి భావించి అనేక విజయాలు సాధించొచ్చు కానీ నా హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజానికానికి ఆత్మగౌరవ బావుట ఎగరేసి చెంప చెల్లమనిపించి ఈ బానిసత్వం చెలరేగిపెట్ట అని చెప్పి ఇవల సవాలు విసిరినటువంటి గడ్డ నా హైదరాబాద్ గడ్డ అందుకే నేను పదే పదే ఈ నాలుగు రోజులుగా ఏ టీవీల వాళ్ళు అడిగినా ఏ పత్రిక వాళ్ళు అడిగినా ఎవరు కదిలించినా కూడా ఒకటే అన్నాను నేను ఈ విజయం నా హైదరాబాద్ ప్రజానికానికి అంకితం చేయబోతున్నామని ఈ విజయంలో నా ఆడబిడ్డల పాత్ర ఈ విజయంలో ప్రతి నిత్యం భయపెట్టినప్పటికీ కూడా పులిబిడ్డలాగా పెరుగులాడినటువంటి నా యువత నా రైతాంగం నా హైదరాబాద్ ప్రజానికానికి యావత్ తెలంగాణ ప్రజలు యావత్ తెలుగు ప్రజలు అమెరికాలో ఉన్నా దుబాయ్లో ఉన్నా లండన్లో ఉన్నా జర్మనీలో ఉన్నా బొంబాయిలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అక్కడికి నా హైదరాబాద్ ప్రజలకి ఫోన్ చేసి మీరు ఒంటరి వారు కాదు సుమా మీ వెంట మేము ఉన్నాం మీకు ఏం కావాలో చెప్పండి మీకు సపోర్ట్ చేస్తాం కానీ ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడే ఎన్నిక ఈ ఎన్నిక తెలంగాణ పౌరుషాన్ని చాటే ఎన్నిక ఈ ఎన్నిక కేసీఆర్ హంకారాన్ని బొందబెట్టే ఎన్నిక అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఎంత గొప్పగా స్పందించిందో నా హైదరాబాద్ టీవీలలో చూపించకపోవచ్చు పత్రికలలో రాయకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో ఒక వనమ్మ మాట్లాడిన మాట ఒక రాజమల్లు మాట్లాడిన మాట ఒక ప్రమీల మాట్లాడిన మాట ఇప్పుడిప్పుడే మాటలు వచ్చే చిన్న పిల్లలు మాట్లాడిన మాట ఒక సాయి రెడ్డి ఒక భాస్కర్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడిందో కేసీఆర్ గురించి ఈ ప్రభుత్వం నీచ పద్ధతుల గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో అవన్నీ కూడా మీరు చూసిండ్రు అలాంటి వాళ్ళ మీద కొన్ని వందల మంది మఫ్తీలో ఉన్న పోలీసులు గ్రామ గ్రామాన్ని చుట్టుమట్టి ఆ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి చైతన్య పరులని భయపరంత గురి చేసి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అన్నట్టుంది ఇక్కడ స్వేచ్ఛ కరమైనట్టుంది ఏ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారైతే ముఖ్యమంత్రిగా ఆ కుర్చీ మీద కూర్చున్నాడో ఇవాళ ఆ కుర్చీ తప్పకుండా మళ్ళీ మేమే పీకే అక్కడ ఉంటుంది కావచ్చు కానీ అప్పటి వరకు కామ్గా ఉండాలి అప్పటి వరకు చదవద్దు ఎక్కువ ఉర్రద్దు ఎక్కువ కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి భావించిండ్రు హైదరాబాద్ ప్రజలు కొద్ది రోజుల పాటు మౌనంగా మూగపోయింది నా హైదరాబాద్ మౌనంగా మూగపోయింది నా హైదరాబాద్ ఏ టీవీ వాళ్ళు పైన మాట్లాడలే ఏ పత్రిక వాళ్ళు పైన మాట్లాడలే ఎవరికి ఓటేస్తామని చెప్పలే చెప్తే ఏమవుతుందో ఎంత నీచమంటే ప్రభుత్వ పరంగా ఇవాళ ఉన్న యంత్రాంగం అంతా కూడా
ప్రజాస్వామ్యం లోబడి పని చేయాలి కేసీఆర్ బానిసత్వానికి పని చేసిన తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పని చేయలేదు ఇవాని అంటా ఉన్నా డీజీపీ గౌన మహేందర్ రెడ్డి గారికి నా దగ్గర పోలీస్ ఆఫీసర్లే నేరుగా నా ప్రజలతో మాట్లాడే సీడీలు నా దగ్గర ఉన్నాయి మీ సీఐలు ఎట్లా బెదిరించినో నీ ఎస్ఐలు ఎట్లా బెదిరించినో పోలీస్ స్టేషన్‌కి పిలిపించుకొని మీరు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకో నీ ట్రాక్టర్ నడుస్తది టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకో నీ మెడికల్ హాల్ నడుస్తది టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకో నీకు లాభం వస్తది నీ బతుకు బాగుపడదని చెప్పినటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకున్న పోలీసుల ఆ మాటలన్నీ కూడా నా దగ్గర రికార్డులో ఉన్నాయి తప్పకుండా డీజీపీ గారు మీరంటారు ఇవాల నేను న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నాం మాకు అన్ని పార్టీలు సమానమే మేం చట్టాన్ని లోబడి పని చేస్తా అని చెప్పినవరు కదా నేను స్వయంగా ఎన్నికల కమిషన్ కి ఆ సీడ్లు పంపించే ప్రయత్నం చేస్తా వాళ్ళ మీద తప్పకుండా నేను మీకు సమాచారం పంపిస్తా నేను ఉత్తగ రాలే 2004 నుంచి 2002 నుంచి ఉద్యమంలో ఉన్న నేను 2004 నుంచి 2008 వరకు నేను మా సాధారణ శాసనసభ్యుని 2008 నుంచి 2014 వరకు నేను టిఆర్ఎస్ పార్టీ పక్షన ఫ్లోర్ లీడర్ని కిషన్ రెడ్డి గారితో పనిచేసిన నేను ఫ్లోర్ లీడర్గా లక్ష్మణతో పనిచేసిన నేను ఎక్కడ టెంట్ ఉంటుందో ఎక్కడ సమస్యలు ఉంటాయో ఆ టెంట్ల కింద సమస్యలు ప్రస్తావించిన బిడ్డను నేను ప్రజాస్వామ్యం ఏంటో ప్రజాస్వామ్యం విలువలేంటో పద్ధతులు ఏంటో అన్నీ కూడా అర్థం చేసుకున్న నేను మాట్లాడుతున్న ఇవాళ బాధ్యత కలిగిన మనిషిగా మాట్లాడుతున్నా అనుభవించి మాట్లాడుతున్నా అవి కళ్ళారా చూసి మాట్లాడుతున్నా ఆ చెవులతో విని మాట్లాడుతున్నా ఇవాళ ఇక్కడ ఎన్నికల కమిషన్ ఇక్కడ ఎన్నికల కమిషన్ కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇవాళ అధికారులు కావచ్చు వాళ్ళ కనసన్నలలో డబ్బులు వచ్చినాయి వాళ్ళ కనసన్నలలో డబ్బుల పంపకం జరిగింది వాళ్ళ కనసన్నలలో ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ కనసన్నలలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ మీరు తీసుకున్న జీతాలు మీరు కేసీఆర్ జీతాలు కాదనే విషయం మర్చిపోకండి మీరు జీతగాలుగా మేమైనా మీరైనా నాకు ఈ అధికారం మా ప్రజలు ఓట్లేస్తే వచ్చిన అధికారం బిడ్డ నీ పోస్టు నీ పోలీసు పోస్టు నీ కలెక్టర్ నౌకరీ నీ ఆర్టీఓ నౌకరీ ఏ నౌకరీ ఉన్నా కూడా నా ప్రజలు పన్ను కడితే వాళ్ళ చెమట పైసలు నీకు జీతం ద్వారా వచ్చేటువంటి జీతగాలనే విషయం మీరు మర్చిపోయింది చట్టాన్ని లోబడి పనిచేయలే మీరు ధర్మాన్ని లోబడి పనిచేయలే మీరు కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడి కేసీఆర్ ఆశ చూపిన ప్రమోషన్లకు ఆశపడి కేసీఆర్ ఆశ చూపినటువంటి కీలకమైన పోస్టులకు ఆశపడి మీరు చేసిన చిల్లర పని ఇవాళ తెలంగాణ జాతి సిగ్గుతో తలదించుకుంటాంది ఉన్నదా ఎక్కడైనా ఒక్క బై ఎలక్షన్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఎట్లా వచ్చినాయి పైసలు యావత్ దేశం అంతా కూడా ఇలా ముక్కు మీద వేలేసుకుంటాను అంతేకాదు మీరు అనుకుంటాను ఏ మాట చెప్పినా తెలంగాణ ప్రజలు గొర్రెల లెక్క వింటారో దాన్నే పాటిస్తారని చెప్పినా అనుకున్నావు తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు తెలంగాణ ప్రజలు పులిబిడ్డలని విషయం మర్చిపోకండి దేశానికి చైతన్యాన్ని అందించిన గడ్డ నా తెలంగాణ గడ్డ ఏ రూపంలో అయినా కావచ్చు కాక తెలంగాణ ప్రజల రక్తంతో తలసిన మట్టి మట్టి ఈ మట్టి సందర్భం వస్తే మాత్రమే మాట్లాడుతూ తప్ప సందర్భం లేనప్పుడు మాట్లాడదు ఇవాళ మళ్ళీ సందర్భం వచ్చింది ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అరిష్టమైన పాలన కొనసాగుతుంది ఈ అరిష్టాన్ని అంతం చేయాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు అందుకే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా 2019లోనే పార్లమెంట్ ఎన్నికలు చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు కానీ అప్పుడు సంసిద్ధంగా లేకుండా ఉన్నారు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తాను ఏ పార్టీ అని చూసే పరిస్థితి లేకుండా కేసీఆర్ను ఓడించగలిగే వాళ్ళు ఎవరున్నారు అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓడించగలిగే ఎవరున్నారో వెతికే పరిస్థితి వచ్చిన విషయం మీరు మర్చిపోకండి రేపు నేను ఋషిని కాదు చెప్పించడానికి నేను
मुं विषयानी चपकु का प्रजा गर्भंलो नित्यं संचरिंचे बिड्डगा प्रजा उदयं पसिगट्टे बिड्डगा 2023 లో నీ పార్టీ పాతరేబడతది ఇక్కడ గెలిచే జెండా కాశా జెండా మాత్రమే ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాల మీరు అనుకుంటారు ఆట మొదలైంది అని చెప్పి మాట్లాడతాను yes ఆట మొదలైంది ఆట మొదలైంది ఒక దుబ్బాగతో మొదలైంది ఒక జీఎస్ఎంసీలో మొదలైంది ఒక హైదరాబాద్లో మొదలైంది ఈ స్ఫూర్తి రేపు తెలంగాణలో అంటుకుంటారని మీరు మర్చిపోకండి అది మహబూబ్ నగర్ కావచ్చు అది ఆదిలాబాద్ కావచ్చు అది ఖమ్మం కావచ్చు అది రంగారెడ్డి కావచ్చు ఏ ఏ వీణ నొక్కినా ఏ శబ్దమో ఇవల ఏ ప్రజలు నొక్కినా కూడా ఒకటే శబ్దం ఈ ప్రభుత్వాన్ని కూల్చే శబ్దం नीव नम्मक जम्मगूड सभ में 2 लक्षल कोट रूपये दलित मंद खर्चन कदा मुख्यमंत्री गारू हुजराबाद 2500 कोट रूपये खर्चन कदा मुख्यमंत्री गारू मरी 500 कोट रूपये बजेट केटाइंक निधु खर्च पड़े नी नाम अंगीक मरी हुजराबाद 2500 कोट रूपये भूमि खर्च कदा इधे प्रजास्वाम्यात रे अधिकार रे अधिकार नी अधिकार ना तेलंगाना प्रज ओटे पुटना एमएलए पदों को आमएलए पदों को पुटी मुख्यमंत्री पदवी का नीवन आ मुख्यमंत्री पदवी वाल आत्म आविष्क राष्ट्रीय बागपरता आद्योग बिडल को उद्योग नीक अधिकार कटबड़ते नीव आ चेरनी एडम का चुत सामनमी 3.5 कोट प्रजा अवमानपरची इवा दलित बंधु ना मदद पुटन गोप आलोचन चुप्त इवा डिमेंड स्कीम इवा रईत बंधु राष्ट्र मतलब अमल कल्याण लक्ष्मी राष्ट्र मतलब अमल इवा डिमेंड दलित बंधु हुजराबाद कोसमें का दलित बंधु यावत् तेलंगाणा जाति कोसम इवाल्टी कूडा तिंडिकि नोचुकोक कनीस सौकर्यं नोचुकोक कन्न बिड्डलकु अन्नं पेट्टलेक कनिपंचिन अम्मा नान्नकु इवाल वैद्यं चेयिंचलेक तल्लिलिस्तुंदा दलित जाति अलांटि दलित जातिकि 10 लक्षल रूपायलु चोप्पुन तेलंगाणा दलित जातिकि इव्वालनि चेप्पि ई वेदिक नुंचि भारतीय जनता पार्टी शासनसभ्युडिगा नेनु डिमांड् चेस्ता उन्ना नीवु चेप्पिन మీరు చెప్పే 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు మరి ఎక్కడి నుంచి వస్తావో నేను కూడా ఆర్థిక మంత్రిగా పని చేసిన నాకున్న పరిజ్ఞానం మేరకి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి అన్ని పోంగా ఒక 5000 కోట్లు 10000 కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్రానికి లేదనేది నాకు తెలుసు కానీ నీవు 2 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ 15000 రూపాయలు చెప్పు ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాలు పడుతది కానీ నీకు ఇచ్చిన అధికారం 20 ఏళ్ళు కాదు సుమా నీకిచ్చిన అధికారం కేవలం 2023 వరకే నా దళిత ప్రజలారా ఇవాల కేసీఆర్ ప్రజల మీద ప్రేమతో స్కీములు పెట్టాడు కేసీఆర్ పెట్టే స్కీములు అప్పటికప్పుడు మనం కదా ఊర్లల్లా ఓ సామెత చెప్పుకుంటాం దూపైనప్పుడు సినిమా తవ్వుకున్నట్టుగా ఇవాల ఎన్నికలు వస్తాయనే ఎన్నికల కోసమే స్కీములు వస్తాయి ఎన్నికల కోసమే పథకాలు వస్తాయి ఎన్నికల కోసమే ప్రగతి భవనాలు బయటికి వస్తారు ఎన్నికల కోసమే భావామతి నుంచి బయటికి వస్తారు ఎన్నికల సందర్భంలోనే ప్రజలు గుప్పొల్లైన అంటారు నేను అడుగుతా ఉన్నా దళిత ప్రజలారా కేసీఆర్ ప్రేమ నిజమే అయితే 7 సంవత్సరాల కాలంలో ఒక దళిత కుటుంబానికి ఆర్థికంగా బాగుపడ్డ చరిత్ర చూపించగలవా నా దళిత జాతికి వలవల ఇళ్ళల్లో వలవల జాగలల్లో ఇల్లు కట్టే జీవోలు ఇచ్చినవా వాళ్ళకి ఇచ్చిన 3 ఎకరాల భూమి ఇచ్చినవా నీ సీఎంఓ ఆఫీస్ ఒక దళిత ఆఫీసర్ అయినా ఉన్నాడా ఒక బీసీ ఆఫీసర్ ఉన్నాడా ఒక ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా ఒక మైనారిటీ ఆఫీసర్ లేడు నీవు దళితకి ఇచ్చిన గొప్ప మర్యాద గుర్తింపు గది కానీ ఇవాల తెలంగాణ ప్రజలు ఇవాల అర్థం చేసుకున్నారు ఒక ఆకునూరు మల్లికి ఏం జరిగింది ఒక ప్రదీప్ చంద్రకి ఏం జరిగింది
ఇవల అర్థం చేసుకున్నారు ఒక ప్రవీణ్కి ఏం జరిగింది అర్థం చేసుకున్నారు మా తెలంగాణ దళిత జాతి ఇవల నీ స్కీములకు మోసపోడం సిద్ధంగా లేదు కాబట్టి హుజరాబాద్లో పోషమ్మ మీద ఒట్టేయించిన మైసమ్మ మీద ఒట్టేయించిన గ్రామ దేవతల మీద ఒట్టేయించిన దళిత బంధు ఒకవేళ వస్తే ఇస్తే మా రాంగ్రందర్ వచ్చింది మా రాంగ్రందర్ తీసుకోవాలని చెప్పింది ना दलित प्रजलारा इवा नैन पद्धति पंद्रह उद्यम बिड का उन्ना राबोये कलमोये कलमू अडा उपी सदर्भ में हामी इतना ना निरुद्योग बिडल ना निरुद्योग बिडल येमनर अरे डबुल अतनी जीवता इवाल चुनौत ఇవల తెలంగాణలో మా కొమరన్న కొడుకు మా సారన్న బిడ్డ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారిచిన స్ఫూర్తితో చదువుకుంటే సకల సమస్యలు దూరమైద్దని చెప్పి ఇవల అన్ని పల్లెలలో చదువుకున్న బిడ్డలు కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు గవర్నమెంట్ పరంగా ఉండకపోవచ్చు నాకు తెలిసి 3% 4% ఉంటే కావచ్చు కానీ హైదరాబాద్ ఐటి హబ్ అని చెప్పినావు కదా ఇండస్ట్రియల్ బెల్ట్ అని చెప్పినావు కదా मरी इंडस्ट्री लक्षल मंद की तेलंगाना बिडल को उद्योग चपगलवा प्रपंचमे अर्दन चपनाव ये निरुद्योग बिडल वाल क्वालिटी इंप्रूव चेसुकोनी वाल मार्गा चूच्च पापन पोले चवर की उद्योग तीद तीद भारम पड़क उ 3016 रूपये इवा निरुद्योग बृति कस्पन कदा केसीआर गारु 2018లో మానిఫెస్టో పెట్టిన కదా కేసీఆర్ గారు ఆ మానిఫెస్టో ఒక భగవద్గీత లాంటిది చెప్పినో కదా మానిఫెస్టో బైబిల్ లాంటిది అని చెప్పినో కదా మానిఫెస్టో ఖురాన్ లాంటిది అని చెప్పినో కదా ఆ మానిఫెస్టో నాలుకకు దూరు చేసుకునేది కాయిదం కాదని చెప్పినో కదా ఎందుకు అమలు చేయలేదో చెప్పగలవా కేసీఆర్ గారు రిచెస్ట్ స్టేట్ ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు ధనిక రాష్ట్రంలో ना నిరుద్యోగ బిడ్డల की ఎందుకు నిరుద్యోగ భూతి ఇస్తలేవో ఇవల చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నిరుద్యోగ బిడ్డలారా రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆ సమస్య మీద ఇప్పటికే కార్యచరణ ప్రకటించింది మీకు అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవల డబుల్ బెడ్ రూమ్ గురించి చెప్పినా మన హైదరాబాదరా హైదరాబాద్ ఎన్నికల గోల్మాల్ చేయని చెప్పినావు కానీ చెప్పిన రోజు అయితే నీకు ఇయలే రేపు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఇళ్ల కోసం మీకు డబ్బులు ఇచ్చింది కానీ ఒక సంకుచితమైన మనస్తత్వంతో నేను అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు అవి నీ జాగిరి కాదు అది ఎవరి జాగిరి కాదు అది మా ప్రజల జాగిరి అది మా పైసల్ని మీరు బొమ్మలు పెట్టుకొని చక్రవర్తుల్లాగా మీరు ఊరేగుతుండొచ్చు గాక కానీ అవి మా డబ్బులు అవి ఇవాల నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఏ హామీ అయితే ఇచ్చిందో డబుల్ బెడ్రూమ్ కలక మిగలకుండా ఉండాలంటే ఆ డబుల్ బెడ్రూమ్ను కేంద్రం ఇచ్చే సహకారంతో వాళ్ళ వాళ్ళ జాగల్లో వెంటనే కట్టుకునే జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే దాని మీద కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇవాల ఆందోళన చేస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాల మీ అందరికీ కూడా రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా ఒకటి ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ టీచర్లు కావచ్చు వాళ్ళు ఉద్యోగులు కావచ్చు వాళ్ళు హెల్త్ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళు తీసేయబడినటువంటి అనేక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు నేను 18 ఏళ్ళుగా ఆ టెంట్ల కింద మాట్లాడి పెట్టాను నేను మీరు గొంతెత్తితే ఆ గొంతుకు తోడైన పెట్టాను కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ప్రజా పోరాటాలకు న్యాయమైన డిమాండ్లకు ఎల్లవేళలా మీ గొంతుకై ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నా రాబోయే కాలంలో ఈ కేసీఆర్ అహంకారాన్ని కేసీఆర్ గారి నియంత్రిత పాలనని కేసీఆర్ డబ్బు సంచులు మద్యం సీసాలని కేసీఆర్ ప్రజలను బంధించే పద్ధతిని ఎండగట్టడంలో అరికట్టడంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజానికానికి అండగా ఉంటుందని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ఇవాల చివరగా నేను మళ్ళొకసారి నా హైదరాబాద్ ప్రజానికానికి నా చర్మం ఒలిసి
चप्पल कुटा रुणी मी का अड़ी का अड़ी माँ नोचकना रुण तीर्चन मनवी चुना इवा ना हुजराबाद प्रजानीका धैर्यानी स्फूर्ति अंडगनी तेलंगा प्रजलारा शिस्स मंजे दंड पड़ना इंका इंका मन को गजकन्ना गोकन्ना तक टमाटा विद्यल प्रयोग प्रयत्न चाड़ा केसीआर यह रे संवस मरी मैं केसीआर केसीआर वेदा ओडमल वेक्कीन बोड़मल प्रयत्न अप्रमत्तंगा जाति धर्मं वैपु न्यायं वैपु प्रजास्वाम्य विलुवल वैपु नडिपिंचडंलो भारतीय जनता पार्टी तोडुगा उंडालनि चेप्पि हामी इस्तू सेलवु तीसुकुन्ना जै तेलंगाण जै बीजेपी जै बीजेपी जै बीजेपी भारत माता की नरेंद्र मोदी गारि नायकत्वं बंडी संजय गारि नायकत्वं